మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆఫీస్పేట్ డివిజన్ పరిధిలోని కొత్తకుంట మంచిర రోడ్డుకు ఆనుకుని ఈరోజు జాతీయ పతాకాన్ని ఆఫీస్పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వరగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఎగురవేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో యువ నాయకులు దాత్రినాథ్ గౌడ్ మరియు మిద్దెల మల్లారెడ్డి, కోమల్ల శ్రీనివాసరెడ్డి, గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, షేక్ జమీర్, హనీఫ్, ఉమేష్, రమణ, రామకృష్ణ గౌడ్, హనుమంత్ రెడ్డి, ఆనంద్ గౌడ్, శ్రీనివాస్, మోహన్ బాబు, మల్లేష్, జ్ఞానేశ్వర్, యువత, శ్రీనివాస్, గణేష్, సునీల్ రెడ్డి, సందీప్ రెడ్డి, సాయి, అశోక్ పాల్గొని జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ప్రకాష్ నగర్ కొత్తకుంట లేక్ దగ్గర విచ్చేసిన పెద్దలు గౌరవులు మన శ్రీనివాస్ రెడ్డి అన్నకి, మన మల్లారెడ్డి అన్నకి, మన శేఖర్ అన్నకి, మన సంగారెడ్డి అన్నకి, మన సీన్ అన్నకి, దిలీప్ అన్నకి, రామకృష్ణ అన్నకి, వెంకటేష్కి, మల్లేష్కి, మన యూత్కి, మన విజయభాస్కర్ అన్నకి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు నేషనల్ ఇంటిగ్రేషన్ డే, జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడం మనందరం ఎంతో సంతోషపడాల్సిన విషయం. మరియు ఈ యొక్క దినం గొప్పతనం ఏంటంటే, మన హైదరాబాద్ నగరాన్ని మన భారతదేశంలో విలీనం చేసిన రోజుగా గుర్తించబడ విషయము. దీనిని గుర్తించిన మన సీఎం కేసీఆర్ గారు నేషనల్ ఇంటిగ్రేషన్ డేని జరుపుకోవాలని చెప్పడం మన అందరం ఎంతో గర్వపడాల్సిన విషయం. ఇదే విధంగా మనం కుల మత భేదాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా జరుపుకుందాం. జై హింద్, జై హింద్.